చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కల్వకుంట పంచాయతీ విజయనగరం ఎస్టీ కాలనీలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక వీఆర్ఓ ద్వారా ఫిర్యాదు అందగా దానిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ గదిలో ఒక మొబైల్ షాప్ విజిటింగ్ కార్డ్, అనుమానితుడి యొక్క డ్రెస్ కనుగొనడం జరిగిందన్నారు. ఒక ఫిర్యాదు రావడం జరుగుతుంది. ఇది ఆర్వీఎస్ కాలేజీకి దగ్గరలో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ కంప్లైంట్ మీద మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అమ్మాయి ఎలా చనిపోయింది ఏమనేది ఆ రోజుకి మనకు ఎలాంటి క్లూ లేదు. ఆ అమ్మాయి ఏదన్నా న్యాచురల్గా చనిపోయిందా లేక ఏదన్నా మామూలుగా అమ్మాయిని చంపారా అనే దాని మీద వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ అమ్మాయికి సంబంధించి అమ్మాయి అప్పటికే బాడీ కూడా డీకంపోజ్ అయ్యి ఉంటుంది. కొద్దిగా 2-3 డేస్ అయింటుంది అమ్మాయి చనిపోయి. అమ్మాయి ఫేస్ అంతా కూడా కొద్దిగా కలర్ మారిపోయి ఉంటుంది. దీన్ని ఇమీడియట్గా మన పాకాల సిఐ ఆశీర్వాదము ఎస్ఐ నరేంద్ర ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారు. దీంట్లో మనకు అక్కడ సీనా పఫెన్స్లో ఒక విజిటింగ్ కార్డు ఒకటి దొరుకుతుంది. విజిటింగ్ కార్డు అలాగే టైలర్ మార్క్ బట్టల మీద వచ్చేసి ఒక టైలర్ మార్క్ దొరుకుతుంది. ఈ టైలర్ మార్క్ మనకు బీహార్ రాష్ట్రం గోపాల్ గంజిదిగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే అక్కడ దొరికినటువంటి మొబైల్ షాపు ఒక విజిటింగ్ కార్డు చిత్తూరుది ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ షాప్ను విజిట్ చేసి చిత్తూరులో మొబైల్ షాప్లో సీసీ ఫుటేజ్ని వెరిఫై చేయడము జరుగుతుంది. ఆ సీసీ ఫుటేజ్లో మనకు ఈ అబ్బాయి అమ్మాయి వచ్చినట్టుగా మనకి ఏ రోజు వచ్చింది ఏ టైము ఒక మొబైల్ని వచ్చేసి రిపేర్ చేయించుకోవడానికి వస్తారు. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. దీని మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ముద్దాయి అంతా కూడా తమిళనాడు రాష్ట్రంలో కొంత పనికి వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ కొంత సమాచారం సేకరించి నామక్కలు ఇదంతా కూడా మనం విచారించేసి కొంత ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఈ ఇతన్ని విచారిస్తే ఇతని పేరు వచ్చేసి రాజ్దూత్ షా అని చెప్పి గోపాల్ గంజి బీహార్ రాష్ట్రం గోపాల్ గంజి మధుసరై అని చెప్పి విలేజ్కి సంబంధించి ఒక అమ్మాయిని వనిత కుమారి అని చెప్పి 22 ఇయర్స్ అమ్మాయిని వచ్చేసి ఇతను ఎలోప్ చేసుకొని రావడం జరుగుతుంది. ఈ పిల్లోడి వయసు వచ్చేసి 20 ఇయర్స్ ఉంటుంది. ఆ అమ్మాయి వయసు వచ్చేసి 22 ఉంటుంది. ఆ అమ్మాయి 10th క్లాస్ వరకు చదువుకో ఉంటుంది. ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇక్కడ ఎవరో బీబీఏ ఆర్వీఎస్లో చేరొచ్చు అని చెప్పిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎస్వీ సెట్లో చేరేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మాయి అప్పటికే అతనితో జూలైలో ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి బలవంతం చేస్తుంది, అతని ప్రెగ్నెన్సీ ఉంది నీవు మ్యారేజ్ చేసుకో అని చెప్పి బలవంతం చేస్తుంది. ఇతను ఏంటంటే ప్రెగ్నెన్సీ తీపిచ్చేస్తామని చెప్పి బాగా అమ్మాయికి ప్రెషర్ ఇస్తాడు. ఆ అమ్మాయి ఈ ప్రెగ్నెన్సీ తీసేదానికి ఒప్పుకోదు. దీని మీద ఇతను ఆ రోజు స్మాదరింగ్ చేసి అతని మర్డర్ చేసేస్తాడు. ఇమీడియట్గా అక్కడి నుంచి